हाय फ्रेंड्स, वेलकम टू फातिमा पापास किचन। ई रोज रेसिपी वच्चेसी खीमा समोसा अन्नमाट। चाला चाला एम्मीगा, चाला टेस्टीगा उंटुंदी। अदि काकुंडा मनकि एप्पुडु तिन्ना बोर कोट्टनी रेसिपीस लो इदोक रेसिपी अंडी, समोसाल अनेवि। ई समोसालनि चाला डिफरेंट डिफरेंट स्टफिंग्स तो चेस्तारु, आनियन्स तो, आलू स्टफिंग इला चेस्तारु। ई रोज नेनु खीमा तो स्टफ चेसी समोसालनु चेस्तुन्नानु, चूडंडि। सो मोदलु पेडदाम। దీని కోసం నేను 250 గ్రాములు, అంటే కరెక్ట్గా 1/4 కిలో మైదాని తీసుకున్నానండి. 1/2 టీ స్పూన్ వచ్చేసి వాము, ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఆయిల్ కానీ ఘీ కానీ బటర్ కానీ ఏదన్నా వేసుకోండి, ప్రాబ్లం లేదు. వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మనం పూరీ పిండిని ఎలా అయితే గట్టిగా కలుపుకుంటామో ఆ విధంగా గట్టిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మినిమం 1 అవర్ అయినా రెస్ట్ ఇవ్వాలి దీనికి. సో 1 అవర్ పాటు రెస్ట్కి పక్కన పెట్టేద్దాం. మొత్తం ఇలా చేసేసి దానిపైన 1 లిడ్ పెట్టేసి 1 అవర్ పాటు రెస్ట్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇప్పుడు మనం పెట్టేది ఖీమా స్టఫింగ్ కాబట్టి దీనికి నేను 250 గ్రాముల మటన్ ఖీమా తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడుక్కొని ఒక కుక్కర్లో వేయండి. వేసిన తర్వాత దానిలో రఫ్గా చాప్ చేసుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, ఆ తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, కారం పొడి 1 టేబుల్ స్పూను, గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి ఒకసారి. అంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిపేటట్టుగా కలుపుకొని ఆ తర్వాత మనం దీనికి, అంటే మటన్ ఆల్రెడీ నీళ్ళు వదులుతుంది కాబట్టి చిన్న గ్లాస్ నీళ్లు పోసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని విజిల్స్ పెట్టేయండి ఉడకటానికి. ఇలా విజిల్స్ పెట్టేసిన తర్వాత మొత్తం కంప్లీట్గా 4-5 విజిల్స్ అయిన తర్వాత మన ఖీమా అనేది రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన దాంట్లో మనకి ఎంత తక్కువ నీళ్లు పోసుకున్నా నీళ్ళు అనేవి ఉంటాయండి. సో ఆ నీళ్లు మొత్తం బాగా ఇంకిపోయేంత వరకు, ఎందుకంటే మనం స్టఫింగ్ పెట్టడానికి రావాలి కదా, ఆ విధంగా మనకు ఉండాలి. అయితే 1 గుప్పెడు పుదీనా, 1 గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోండి. ఈ స్టేజ్లో వేసుకొని ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసి డ్రై అయిపోవాలండి. మన ఖీమా కర్రీ అనేది బాగా మొత్తం నీళ్లు లేకుండా మంచిగా డ్రై అయిపోవాలి, అంటే మనం స్టఫింగ్ పెట్టే విధంగా మనకి ఖీమా అనేది ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో ఇలా వదిలి నీళ్లు మొత్తం ఇంకిపోయేంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే మనకు ఆ నీళ్ళన్నీ ఇంకిపోయి మనకి ఏ రకంగా అయితే కన్సిస్టెన్సీ కావాలో ఆ రకంగా మనకి ఉడికించుకోవాలి. చూడండి, మొత్తం నీళ్ళన్నీ ఇంకిపోయి చక్కగా మొత్తం దగ్గర పడి మనకి నీళ్ళు అనేవి లేకుండా చాలా బాగుంది. ఇలాంటి కన్సిస్టెన్సీ కావాలన్నమాట. దీన్ని పక్కన పెట్టేసి చల్లారనిద్దాం. ఆ తర్వాత మన పిండి అనేది 1 అవర్ పాటు రెస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం, ఇది దీంట్లో ఏంటంటే నేను షీట్లు, అంటే సమోసాకి ఎలా షీట్లు ప్రిపేర్ చేయాలో అది కూడా చూపిస్తాను. అయితే సో ఇలా మనం మైదా పిండిని ఇలా 1 అవర్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న బాల్స్, మనం పూరీలకి ఏ రకంగా అయితే చిన్న బాల్స్ తీసుకుంటామో అలా చిన్న చిన్న ఆ సైజు బాల్స్ తీసుకోండి. ఫస్ట్ మనకి ఎన్ని అయితే అన్ని తీసుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేకొని ఆ తర్వాత ఒక్కొక్క దాన్ని మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా పూరీల సైజులో ఒత్తుకోండి. ఒత్తుకున్న ఈ మొత్తం పూరీల అలా, అంటే ఆ పిండి ముద్దలు మొత్తాన్ని అలా పూరీల్లో ఒత్తుకోండి. ఒత్తుకున్న తర్వాత ఒక్కొక్క పూరిని తీసుకొని దానిపైన పిండి చల్లండి. పిండి చల్లేసి దానిపైన ఇంకో పూరి పెట్టండి. మళ్ళీ పిండి చల్లండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక పూరి పెట్టండి. ఇలా మనకి 5-6 వరకు పెట్టుకోవచ్చండి హ్యాపీగా. 6 అలా పైన పొడి చల్లుతా, అంటే మైదాపిండి చల్లి ఆ తర్వాత మళ్ళీ పూరి పెట్టి అలా 5-6 వరకు పెట్టుకోండి. పెట్టుకొని చక్కగా మొత్తం ఒకసారి బాగా పిండిని కింద పైన మొత్తం వేసుకొని గట్టిగా కాకుండా కొంచెం నెమ్మదిగా ఆ పూరిని మనకి కొంచెం పెద్ద చపాతీ సైజులో చేసుకోండి. చూడండి, ఇలా మొత్తం, అంటే గట్టిగా ప్రెస్ చేసామనుకోండి ఆ పూరీలు అనేవి అతుక్కుపోతాయి. అతుక్కుపోకుండా నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ మనకి చపాతీ సైజులో
దీన్ని చేయాలి. చేసిన తర్వాత బాగా పెనం వేడెక్కిన తర్వాత దానిపైన ఈ చపాతి అనేది వేసేయాలి. వేసేసి కాలనివ్వకూడదండి. టూ సైడ్స్ కూడా చపాతీలా కాలకూడదు, జస్ట్ కాలాలి అంతే. అంటే మనకి అసలు వైట్ కలర్లోనే ఉండాలి. సో చూడండి, రెండో వైపు కూడా టర్న్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఎక్కడ కూడా మనకి బ్లాక్ స్పాట్ అనేది రాలేదు. ఆ రకంగా మనం దీన్ని పెట్టి కాల్చుకోవాలన్నమాట. ఎక్కువసేపు అవసరం లేదండి, జస్ట్ 1 or 2 minutes అయితే సరిపోతుంది. అలానే ఉండాలన్నమాట. ఆ తర్వాత ఈ పెనం మీద నుంచి మనం ఆ చపాతీని పక్కకి ప్లాట్ఫామ్ పైకి షిఫ్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత చూడండి, ఈ రకంగా చేసుకున్న తర్వాత మనకి సైడ్స్ అనేవి కట్ చేసుకోండి. 4 sides కూడా, అంటే మనకి రెక్టాంగిల్ షేప్లో రావాలి షీట్ అనేది. అందుకని ఇవి కట్ చేస్తున్నాము. ఇవి సైడ్ని కట్ చేసినవి కూడా వేస్ట్ అవ్వండి. చక్కగా మనకి సమోసాలు వేయించుకునేటప్పుడు వీటిని కూడా వేయించుకుంటే అదొక స్నాక్ ఐటెం లాగా బాగుంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. దానికైపోతే కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేయించుకోవాలి. సో చూడండి, ఇలా 4 వైపులా కట్ చేసిన తర్వాత మనం దీన్ని మళ్ళీ మధ్యలోకి మళ్ళీ కట్ చేయాలి. కరెక్ట్గా మిడిల్లో కట్ చేసి ఆ తర్వాత మనకి ఆ పైన లేయర్స్ మనం వేసాం కదా, అదిగోండి అలాంటి మొత్తం అలా వచ్చేస్తాయి అన్నమాట. అలా మొత్తాన్ని మనం తీసుకోవాలి. షీట్స్ అనేవి మనకి ప్రిపేర్ అయిపోయాయి. ఇలా మొత్తం షీట్స్ని ఒక్కొక్కసారి కొంచెం తొందరగా వస్తాయి, ఒక్కొక్కసారి కొంచెం లేట్గా వస్తాయని కొంచెం జాగ్రత్తగా తీస్తే మొత్తం మనకి షీట్స్ అనేవి మంచిగా ప్రిపేర్ అయిపోయి, చూడండి నా షీట్స్ అనేవి మొత్తం వచ్చేసాయి. చూడండి ఎంత పలుచగా ఉన్నాయో షీట్స్. మనం ఇట్లా కిందన చేయి పెడితే మన చేయి అనేది కనిపిస్తుంది. సో అంత పలుచగా ఈ షీట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. బాగా వస్తాయండి. చాలా ఫస్ట్ టైం చేసేవాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. చాలా బాగా వస్తాయి. అయితే ఆ తర్వాత మనం ఇది దీన్ని పేస్ట్ ఏంటంటే మైదాపిండిలో కొంచెం నీళ్లు పోసి స్లరీలా చేసుకోవాలి. ఆ తర్వాత మనం రెడీ ప్రిపేర్ చేసుకున్న హీమా. ఇప్పుడు నేను సమోసాలని ఎలా చూడతారో చేస్తాను చూడండి. ఇలా చేసిన తర్వాత ఒక్కొక్క షీట్ని తీసుకొని నేను వీడియోలో చూపించే విధంగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేస్తే మీకు ఎగ్జాక్ట్గా బయట సమోసా ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఇంట్లో కూడా అలానే ప్రిపేర్ అవుతాయన్నమాట. మెయిన్ ఈ షీట్స్తోనే మనకు లుక్ కానీ ఆ టేస్ట్ కానీ వస్తుందండి. ఈ షీట్స్ తయారు చేసుకోవడం పెద్ద కష్టమేమి కాదండి. చూడండి ఎంత సింపుల్గా చేసేసానో. అలా మీరు చేసుకొని సమోసాలు ఈ స్టఫింగ్ అనేది ఇంకా మీ ఇష్టం అన్నమాట. ఏ రకమైన స్టఫింగ్ అయినా పెట్టుకోవచ్చు. సో చూడండి, నేను ఒకసారి పేస్ట్ కూడా చేసి చూపిస్తాను మీకు. నేను మీకు ఎక్కువ డౌట్ ఉంది, అమ్మో ఇంకా వదిలేస్తుందేమో అని ఎక్కువ డౌట్ ఉంటే ఎక్కడికక్కడ పేస్ట్ పెట్టేసి అతికించేసుకోండి. ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు అన్నమాట. ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కానీ ఇంకా భయం కానీ ఆ నీళ్ళల్లో అంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో వదులుతుందన్న భయం కూడా ఉండదన్నమాట. ఎక్కడికక్కడ పేస్ట్ ఇలా మైదాపిండి పేస్ట్ పెట్టేసుకొని అతికించేసుకుంటే చాలా నీట్గా అతుకుతాయన్నమాట. యాక్చువల్గా నీళ్లతో కూడా అతుకుతాయండి. కాకపోతే మనకి కొంచెం భయం ఉంటుంది కాబట్టి, భయం ఉన్న వాళ్ళైతే నేనైతే నీళ్లతోనే ప్రెస్ చేసేస్తాను. కానీ మీకు చూపించాలి, కొంతమందికి భయం ఉంటుంది కాబట్టి మైదాపిండి పేస్ట్తో నేను ఇది దీన్ని స్టఫ్ చేసి పేస్ట్ చేస్తున్నాను అన్నమాట. సో నీళ్లతో కూడా అతుకుతాయన్నమాట, ఒకసారి ట్రై చేయండి. సో మనకి స్టఫింగ్ అనేది కా సైజు స్టఫింగ్ అనేది మన ఇష్టం అండి. ఇంకా మన ఇష్టంతో ఆ కట్ చేసుకున్న దాన్ని సైజుని బట్టి మనం స్టఫింగ్ పెట్టేసుకొని మొత్తం మనం ఇలా చక్కగా ఫిల్ చేసుకొని పైన కూడా పేస్ట్ పెట్టాం కదండి, పైన ఇట్లా ఫోల్డ్ చేసేస్తే మనకు కరెక్ట్గా సమోసా షేప్లో చాలా బాగా వస్తుంది అన్నమాట. మొత్తం కొంచెం చక్కగా నీట్గా అతికించేసుకోండి. అతికించుకుంటే చూడండి మనకి బయట ఎలా అయితే మార్కెట్లో దొరుకుతుందో యాజ్ ఇట్ ఈజ్గా అలానే ఉంటుంది కదా సమోసా, సేమ్ అలానే వస్తుందండి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆ తర్వాత ఇది బాగా వేడయిన తర్వాత మనం సమోసాలని ఒక్కొక్కటిగా వేసి వేయించుకుందాం. చూడండి ఇలా సమోసాలని వేసేయండి. వేసేసి ఆల్రెడీ లోపల స్టఫింగ్ ఉడికింది, బయట కూడా ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. సో చాలా తొందర ప్రిపరేషన్కి ఎక్కువ టైం పడుతుందండి, దీనికి ఫ్రైయింగ్కి అయితే ఎక్కువ టైం అయితే పట్టదు. సో ఇలా మొత్తాన్ని 2 sides మనం గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని తీసేసుకోవడమే. చూడండి ఎంత చక్కగా బయట యాజ్ ఇట్ ఈజ్గా బయట లుక్ వచ్చింది కదా. ఇలానే మొత్తం సమోసాల్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి.
సో చూడండి మన ఖీమా సమోసా అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూడండి సైడ్స్ని కట్ చేసినవి కూడా వేయించాను నేను. చూడండి బాగుంటాయి అన్నమాట, క్రిస్పీగా బాగుంటాయి. ఇలా మొత్తాన్ని ప్రిపేర్ చేసుకొని మన ఖీమా సమోసా అనేది రెడీ అయిపోయింది. చూడండి చాలా చాలా యమ్మీగా ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ మనకి ఇఫ్తార్ టైంలో కానీ చాలా బాగా యూజ్ అవుతాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.